యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కీర్తన 73, ఇది కీర్తనలో ఉంటున్న 3వ పుస్తకము. కీర్తన 73 నుంచి 89వ కీర్తన వరకు, 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు ఈ కీర్తనలన్నీ ఆసాఫ్ రాసినట్టు మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనంలో పాటలు పాడేవారందరూ ఆసాఫ్ యొక్క వంశస్థులు, అంటే వాయిద్యాలు వాయిస్తున్న ఆసాఫ్ యొక్క వంశస్థులను దావీదు ఎక్కడుండాలో ప్రత్యేకమైన స్థానాన్ని వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. వాళ్ళు అక్కడ నుంచి కదలకూడదు, ఎందుకంటే వారు అక్కర్లన్నీ లేవీలు తీర్చేవారిగా ఉంటున్నారు. అంతే అక్కడితో కాకుండా ఎజ్రా 2:41లో ఈ వాయిద్యాలు వాయిస్తున్న వారు ఆసాఫ్ యొక్క వంశావళి 128 మంది అని రాస్తారు. ఇదే ఎజ్రా 3:10లో మందిరానికి పునాది వేయబడుచుండగా అక్కడ ఉంటున్న యాజకులు వారి వస్త్రాలు వారి బూరలు పట్టుకొని ఉన్నప్పుడు లేవీలు, అంటే ఆసాఫ్ యొక్క కుమారులు కాబట్టి వీళ్ళు లేవీలు అని అర్థమవుతుంది, వీళ్ళు తాళములు పట్టుకొని వారి వారి స్థానాల్లో ఉండి దావీదు వారికి ఇచ్చిన స్థానాల్లో ఉండి వాళ్ళు ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు. ప్రాముఖ్యంగా ఈ కీర్తనలు 2 విషయాలని చూపిస్తూ ఉంటుంది ఆసాఫ్ రాసిన కీర్తనలో. 1, దేవుని యొక్క దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతి అని చూపిస్తుంది. 2, దేవుడు తన ప్రజలకి కాపరి అనే విషయాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. కనుక ఈ 2 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 1, ఆయన సమస్తమును ఏలి సమస్తమును న్యాయమునకు తీర్చే దేవుడు. ఇది మనం ముందే చూడగలిగితే, ఒకవేళ మనం చేసే ప్రతి పాపానికి ఒక దినాన ఆయన న్యాయంగా ఆయన ముందు నిలబడాలి అని తెలిస్తే మనం చాలా అప్రమత్తంగా జీవిస్తాం. కేవలం దేవునిలో కొన్ని మంచి గుణాలు లేక మనకి అనుకూలమైన గుణాలు, మనకి నచ్చే గుణాలు, మనకి ఏమాత్రము కీడు కలిగించని లేకపోతే దెబ్బ తగలని గుణాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనము ధ్యానిస్తాం, అవి మాత్రమే మనం ఆలోచిస్తాం. అయితే ప్రభుని సమతుల్యంగా చూడడము చాలా ప్రాముఖ్యం. ఈ కీర్తనకారుడు ప్రభుని చాలా సమతుల్యంగా చూస్తున్నాడు. ప్రజలకి న్యాయాధిపతి ఆయనే, అంతేకాదు ప్రజలకి కాపరి కూడా ఆయనే అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. అంతేకాకుండా ఈ కీర్తనలో ఇది జాతీయ కీర్తనలుగా పాడేవాళ్ళు. ఈ కీర్తనలు గతంలో జరిగిన చరిత్ర అంతటినీ కలిపి ఈనాడు దేవుడు మనకి ఇంకా అధికమైన మేలు చేయగలడు, దేవుడు మనల్ని ప్రోత్సహించేవాడు అని ఆ కీర్తనలన్నింటినీ జాతీయ కీర్తనలుగా వాళ్ళు పాడుతూ ప్రభులో ఆనందించేవారు. ఇక్కడ 1వ వచనంలో మనం చూసినట్లయితే కీర్తన 73లో ఇశ్రాయేలు నిజముగా ఇశ్రాయేలుకి దేవుడు మంచివాడు, హృదయ శుద్ధి కలిగిన వారికి ఆయన మంచివాడు. కనుక ఈ కీర్తనకారుడు చాలా చక్కగా మొదలు పెడతా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే 2వ వచనానికి వస్తాడో, 13వ వచనానికి వస్తాడు, 16వ వచనానికి వస్తాడో కృంగిపోతా ఉంటున్నాడు. ఈయన అంటున్నాడు 2వ వచనంలో, నేను దాదాపు ఇంకా నా ప్రాణం పోతుందేమో అని అనుకున్నాను. 13వ వచనంలో అంటున్నాడు, ఊరికేనే నేను ఇంత పరిశుద్ధత కాపాడుకున్నానే, ఊరికేనే నేను ఇంత నిర్దోషిగా ఉన్నానే, నాకంటే వీరే మేలు కదా అని అనుకుంటున్నాడు. అయితే 16వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఇవన్నిటినీ ఆలోచించాలి అని అనుకున్నప్పుడు ఈయన గుండె చాలా చేతుతో నింపబడతా వచ్చింది. ఎంత భయంకరమైన పరిస్థితి కూడా ఈ కీర్తనకారుడు ప్రయాణం చేస్తున్నాడు. మొదటిది, ఈ కీర్తనకారుడు తన జీవితంలో నేను నా అడుగు జారింది, ఇంకా నా నిలవర స్థలం పోయింది అని అనుకున్నాను అంటాడు. ఆ తర్వాత 13వ వచనంలో, ఊరికనే నిర్దోషత్వం కాపాడుకున్నా, ఊరికనే నేను అమాయకంగా ఉన్నా, ఊరికనే పాపం చేయకుండా ఉన్నా, ఏమి దొరికింది ఏమి దక్కింది నాకు. 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా నేను ఆలోచించాలనుకొని బహుగా కలవరపడ్డాను అని చెబుతా ఉంటున్నాడు. ఇంకో మాటలు చెప్పాలి అని అంటే ఈ పరిస్థితులన్నీ ఒక విశ్వాసీ జీవితంలో ఎప్పుడైతే వస్తాదో అప్పుడు ఒక విశ్వాసీ ఎలా ప్రతిస్పందించగలడు ఎందుకు అని అంటే, వాస్తవంగా పాట మాత్రం 1వ వచనంలో దేవుడు మంచి చేసేవారికి పక్షంగా నిలబడేవాడు, దేవుడు ఆయన ఇశ్రాయేలుకి మంచి చేసేవాడు, ఆయన హృదయ శుద్ధి కలిగిన వాళ్ళని దర్శిస్తాడు దృష్టిస్తాడు అనే ఈ యొక్క మాటలను లోతుల్లో నుంచి నమ్మిన వ్యక్తులు ఆకస్మికంగా వారికి వచ్చిన ఇబ్బందులు, వారికి వచ్చిన ఇక్కట్లు ఇవన్నీ చూసినప్పుడు అసలు చెప్పేదేంటి, జరిగేదేంటి, భక్తిపాడుకేంటి, ఇట్లా భక్తిహీనుడు ఏంటి, క్షేమంగా ఉన్నాడు అని అనుకుంటాడు. అయితే
వీటి వెనకాల ప్రభు చాలా చక్కగా చెప్తా ఉంటుందన్నమాట. అన్నిటికంటే భయంకరమైన కలవరం ఏంటి అని అంటే 3వ వచనంలో 22వ వచనంలో అసూయ, అంటే దుర్మార్గులు ఇంత క్షేమంగా ఉన్నారే, మరి నాకు లేదేంటి, నేను బాగున్నాను కదా. ఈ విషయంలో మనం అసూయ పడనవసరం లే. మరి ఎలా ప్రతిస్పందించాలి అని అంటే, కొత్త నిబంధనలో అపొస్తలైన పౌలు కొరింథీయులకి రాసిన పత్రికలో 1 కొరింథీ 13:4 ప్రేమ దీర్ఘశాంతము, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ అసూయపడదు, ప్రేమ డబ్బా కొట్టదు, లేకపోతే గర్వించదు, ప్రేమ ఏమాత్రం అహంకారంతో నింపబడదు అని చెబుతా ఉంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, ఇది అతి శ్రేష్టమైన విధానం. నీ చుట్టూ ఎవరన్నా ఉండనిగాక, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితున్నా ఉండనిగాక, ఇలా మనం ప్రతిస్పందించగలిగితే నిజంగా ఇది యోగ్యమైన ప్రతిస్పందన, మోస్ట్ ఎక్సలెంట్ వే అని అంటాడు. ఇది అతి మాన్యమైన ప్రతిస్పందన. మనము ప్రభు యొక్క పనిలో ఈ వైఖరితో, ప్రేమ వైఖరితో ఉండాలి. ఇతర రాష్ట్ర 2వ అధ్యాయం 5వ వచనంలో కాబట్టి అన్ని రకపు చెడ్డమాటలు, అసూయలు, సనగడాలు, గొనగడాలు వీటిలన్నిటి తీసేయి అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి కనుక మనం ఎలా ప్రతిస్పందించాలి? ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు చుట్టుంటున్న అన్యాయమే చెలరేగితే మనం ప్రతిస్పందించాల్సిన 2 ప్రాముఖ్యమైన విధాలని మనం చూస్తున్నాం. 1, ప్రేమతోనే ప్రతిస్పందించాలి. 2, మనము అన్ని రకాల పరిస్థితుల్లో నుంచి మనల్ని ప్రభు బయటికి తీసుకొని వచ్చాడు అని మనము ఏమాత్రం సనగకూడదు. ఆ గత విషయాలు, శత్రువులు ఎంతమంది ఉన్నా సనగకుండా, గొనకుండా మనము ప్రభుపై మాత్రమే ఆశ్రయం పెట్టి బ్రతికేవారిగా ఉండాలి. ఎప్పుడైతే కీర్తనకాడ అయ్యో నేను తప్పు చేశానే, ఊరికి ఇంత పెద్ద పెద్ద మాటలు పలికానే అని చెప్పి ఆయన 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆయన తన స్వనీతి గురించి ఆయన బాధపడుతూ ఉంటున్నప్పుడు 17వ వచనంలో ఆయన దేవుని మందిరం లోపలికి వచ్చి వారి యొక్క అంతాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రభు ఎప్పుడైతే వారి అంతాన్ని చూపించాడో నిజంగా ఈ వ్యక్తి చాలా తృప్తిగా, ఈ వ్యక్తి చక్కగా ఆ రోజు నుంచి ప్రభుతో నూతనమైన నడక. కనుక మనము దేవునితో సరిగ్గా నడవడము అనేది చాలా ప్రాముఖ్యం. ఎలా నడవగలం? నడుస్తుంటే మరి న్యాయం దొరకట్లేదే, నడుస్తుంటే ఆశీర్వాదం లేదే, నడుస్తుంటే క్షేమం లేదే, ఇవి ఆత్మీయతకి రుజువులే కాదు. మరి నడుస్తుంటే ఎలా మనం ప్రభుకి అనుకూలంగా నడవగలము అని అంటే ఆయన చాలా స్పష్టంగా చెబుతా ఉంటుందన్నమాట, నిత్యత్వాన్ని చూడు, నిత్యత్వాన్ని చూడు. నువ్వు ఇక్కడే చూస్తే నువ్వు ఆత్మీయంగా నడవలేవు. అందుకే అపొస్తలైన పౌలు కొరింథీయుల రాష్ట్రం 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఈ లోకం మటుకే, అంటే ఇక్కడ వరకే, నీకు అనిపించే వరకే, నీకు ముట్టే వరకే, నీకు అనిపించే వరకే, ఇక్కడ వరకే ఒకవేళ యేసు ప్రభువు నమ్ముకుంటే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు అని కీర్తన అని మనం చూడొచ్చు. అంటే ఇంకో మాటలో అపొస్తలైన పౌలు రాస్తున్నాడు కొరింథీ సంఘానికి, మన జీవితాల్లో కూడా మనము ప్రేమతోనే వ్యవహరించాలి. మనము ఏమాత్రము దేవునికి దూరమయ్యే విషయాలు చేయకనే ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. లేని ఎడ్లా మనం నష్టపోయే వారంగా ఉంటాము. అంతేకాకుండా ఈ కీర్తనకారుడు ఆయన దేవునికి దూరమైపోయి ఆయన ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, కానీ ఎప్పుడైతే నిత్యత్వాన్ని ఒక్కసారి చూశాడో ఆయన వైఖరి పూర్తిగా మారిపోతా వచ్చింది. ఆయన వైఖరి మారిపోయి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే కీర్తన 63:2-3 వచనాల్లో ఇదిగో నేను నీ డేరాన్ని చూశాను, నీ యొక్క ఆవరణాన్ని చూశాను, నీ శక్తిని, నీ మహిమని చూశాను, నీ జీవము, నీ యొక్క ప్రేమ జీవం కంటే ఉత్తమమైనది. ప్రభుని ఇలా చూడడం నేర్చుకున్నప్పుడు నిజంగా మన వైఖరి మారిపోతుంది. చుట్టూ భౌతికమైన విషయాలు మనకు విరోధంగా ఉండొచ్చు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు మనకు విరోధంగా ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ప్రభు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? నిత్యత్వం క్షేమంగా ఉంటే చాలుగా, నిత్యత్వం మీద దృష్టి పెడితేనే మనం ఇక్కడ ఈ విపత్తుల్ని మనం తట్టుకొని ముందుకు వెళ్ళగలిగిన వారమే ఉంటున్నాం. అంతేకాకుండా 28వ వచనంలో ఆయన చెబుతా ఉంటున్నమాట, ఈ యొక్క కీర్తనలో ఆయన అంటున్నాడు, నాకైతే నీ పొందుదానికి, ప్రభునికి దగ్గర ఉండడం ధనికరం. ఎందుకు అన్నట్టు నిత్యత్వాన్ని చూశాడు కాబట్టి తనకు అర్థమైంది, నిత్యత్వంలో తన ప్రభు ఎవరు, తన ప్రభుకు దగ్గరుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అనే విషయం అర్థమైంది. చివరిగా ఆయన ఈ మాట చెప్పి ముగించేస్తా ఉంటున్నాడు. ఈ కీర్తనకారుడు ఆయన చెప్పిన ఈ అనుమానాలన్నిటినీ వడగట్టి ఆయన అంటున్నాడు, ఒకవేళ ఈ అనుమానాల్లోనే నిలబడితే 9వ వచనంలో ఆయన అంటున్నాడు, దేవుని యొక్క కుటుంబాన్ని నేను విడిచిన వాడిని అవుతాను, దేవుని యొక్క కుటుంబానికి నేను అపనమ్మకస్తుడిగా ఉంటాను అని ఈ వ్యక్తి తను బాధపడతా
ఉంటున్నాడు. అయ్యో, నేను గనక ఇలాంటి వైఖరితో ఉంటే నేను దేవుని కుటుంబానికి అన్యాయం చేసేవాడిని కదా అని చాలా బాధతో ఈ వ్యక్తి ఉంటా ఉంటున్నాడు. మెట్టుకి ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషిని చూస్తే కృంగిపోతావు, ప్రభుని చూడు. విశ్వాసానికి కర్త కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, తాత్కాలికమైన విషయాలు చూస్తే గుండె విరిగిపోతుంది, విశ్వాసం కూలిపోతుంది. అయితే నిత్యత్వాన్ని చూడు, మనము ఇక్కడ ఎట్లా ఉన్నా కానీ అక్కడ బాగుంటామనే విషయాన్ని గ్రహించాలి. అంతేకాకుండా చివరికి వచ్చేటప్పటికి ఆయనతోనూ బాగుంటే, ఆయన కొంచెం శ్రమ, కొంచెం శిక్ష, కొంచెం క్రమశిక్షణ వచ్చినప్పటికీ చేయబట్టుకుంటాడు, జ్ఞానంతో నడిపిస్తాడు, ఆలోచనలు చెప్తాడు, మహిమలను తీసుకెళ్తాడు. ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆయన మన ఆస్తిగా మారిపోతాడు. ఒక దినం వస్తుంది, ప్రభా నీతో నీకు దగ్గరగా ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అనే స్థితిలోనికి వస్తాం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, ఇట్టి అనుభవం దేవా, నీ ఒక్కడు ఉంటే చాలు అనే అనుభవం నాకు మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడు నామములు బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.